కాబోయే డాక్టర్లకు సెయింట్ పాల్ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారి దీపావళి శుభాకాంక్షలు. Hi viewers, welcome to our channel. I'm Dr. Bitla, English faculty. As you know that you have been watching some videos for the last week, four or five videos I think you might have watched. Chusuntaru andaru kuda. So dantlo bhaganga vocabulary, the part of vocabulary, let us continue. In the previous video actually we had done with resume writing also, and then again let's go for the covering letter also and connected that. So let us see now some of the words, how they are used in different contexts with the same synonyms. Let us see. Abduct, kidnap. Okay, both actually the meanings similar, but there is slight difference. The boy was abducted means illegally, forcibly the person was taken out without a reason. Without a reason, just actually the person was taken out illegally. తీసుకెళ్ళిపోతారు, ఇలాంటి దానికి ఏముండదు, అబ్డక్టెడ్ సంథింగ్ వ్యానిష్డ్. బట్ కిడ్నాప్డ్ అనేసరికి, కిడ్నాప్ అన్నప్పుడు ద పర్సన్ వాజ్ టేకెన్ అవే వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఎనీ వన్ ఫర్ సమ్ రీజన్, ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ ద రిలేటివ్స్ ఆర్ కన్సర్న్ పర్సన్. అంటే అబ్డక్టెడ్కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది చూడండి. అబ్డక్ట్ అనగానే సేమ్ కిడ్నాప్, కిడ్నాప్ అనగానే అబ్డక్ట్. ఎలా ఉపయోగించాలి దీని అనేది సమ్వాట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పేపర్లో చదువుతుంటామో వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఇట్ అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ ఇండియన్ సోల్జర్స్ వర్ అబ్డక్టెడ్. సో ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పెక్టింగ్ మనీ ఆర్ వాట్ నథింగ్ లైక్ దట్. కానీ వాళ్ళకు ఏం చేస్తారో తెలియదు, అసలు వాళ్ళు తిరిగి వస్తారో తెలియదు, ఏం తెలియదు. బట్ కిడ్నాప్డ్ సమ్ వాట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్. సో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు కిడ్నాప్ అని ఉపయోగిస్తాం. హౌ డి లెట్ అస్ సీ హియర్. ద బాయ్ వాజ్ అబ్డక్టెడ్ బై ద అన్నోన్ పీపుల్. అన్నోన్ పీపుల్, ద బాయ్ వాజ్ అబ్డక్టెడ్ బై ది అన్నోన్ పీపుల్. ఏం తెలియదు, జస్ట్ అబ్డక్ట్ చేశారు, ఎందుకు చేశారు తెలియదు. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, సమాచారం లేదు, ఏం లేదు. సో అలా తీసుకెళ్ళిపోయారు. మనం చూస్తుంటాం కొంతమంది పిల్లల్ని ఎత్తుకెళ్తుంటా అంటారు, అసలు ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ ఆచూకీ ఉండదు. సో అలాంటి సందర్భాల్లో అబ్డక్టెడ్ అనేది ఉపయోగిస్తాం. అట్ సేమ్ టైమ్ ఇఫ్ యు టేక్ దిస్ కిడ్నాప్, ద leader is kidnapped by the militants. The leader is kidnapped by the militants. What does it mean? Kidnapped here. We used kidnapped. We used here abducted. ఐ థింక్ బై ది సెంటెన్స్ యూ అండర్స్టాండ్ వే టు యూస్. అంటే ఆ లీడర్ని కిడ్నాప్ చేశారంటే ఆ మిలిటెంట్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ మిలిటెంట్స్ నాయకుని రిలీజ్ చేయాలనా, లేకపోతే సమ్ రూపీస్ అంటే సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి కావాలనా. ఆ విధంగా ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో ఆ సందర్భంలో కిడ్నాప్ని ఉపయోగిస్తాం. ఇల్లీగల్లీ ద పర్సన్ వాజ్ టేకెన్ అవే కిడ్నాప్డ్. హియర్ అబ్డక్టెడ్ ఫోర్స్బుల్లీ ద పర్సన్ వాజ్ టేకెన్ అవే ఫర్ ఎనీ రీజన్, ఫర్ నథింగ్ రీజన్, బట్ ఫర్ రీజన్. కిడ్నాప్ ఈజ్ ఫర్ రీజన్. సో హియర్ ద టూ డిఫరెన్సెస్ వీ కెన్ సీ. అండ్ లెట్ అస్ సీ సమ్ మోర్ వర్డ్స్ హియర్. అసాల్ట్, ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మే నో దిస్ ఆర్ నాట్. అసాల్ట్, అటాక్. అసాల్ట్ అండ్ అటాక్ బోత్ సేమ్ సిమిలర్ మీనింగ్స్. Look, again context is different. The mob attacked the shopping mall.
the mob attacked the shopping mall. Just simply there was some strike or hesitation, simply went on attacked on it. Assault, whereas at assault it is a planned, and there is some reason that here they are going to assault on it, sudden attack. So when you take this here, the assault is different and attack is different, but meaning is same, attacking somebody else. ఇప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తాం చూద్దాం మనం. ద టీనేజ్ బాయ్ హ్యాస్ అసాల్టెడ్ హీస్ father because of a video game. I think all of you know today's news is that the wala father ni oka abbai PUBG game aadutunnadu ani cheppesi laakkunte PUBG game gurinchani ala father ni champesadu narku champesadu assaulted nothing just okay and attack is a sudden attack this is with emotion. For example, the teenager attacked a girl assaulted a girl with an acid bottle so what does it mean athana teenage girl ni athala emotion dwara vachinappudu vachedi assault oka emotion adi prema kavachu bhavodvegam kavachu udvegam kavachu lekapothe oka unmadam kavachu. ఈ అటాక్ అనేది ఒక అలా జరిగిపోతుంది అటాక్ సి ద మాబ్ అటాక్డ్ ద షాపింగ్ మాల్ ఇన్ దట్ case. Okay, let us see. The mob attacked the shopping mall in that case. Here what we taken here, assaulted right without any reason, with emotion somebody attacked somebody else, or boy attacked a girl, otherwise son attacked father. So what everything like where it comes to mob attacked the shopping mall in the case, right? Our case lo, ayoka situation lo, ఆ మాబ్ ఒకటేసారి గుంపెళ్ళేసి అటాక్ అయిపోయారు, ముట్టడి, దట్స్ ఆల్ ముట్టడి. ద ఇండియన్ ఆర్మీ అటాక్డ్ ద వాట్ ఈస్ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అటాక్డ్ ఇమ్మీడియట్ సడన్ వెంట్ అండ్ అటాక్ ద ప్లేస్. సో అట్ ద సేమ్ టైమ్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ వెన్ వీ యూస్ అసాల్ట్ అండ్ వెన్ వీ యూస్ అటాక్డ్. లెట్ అస్ సీ సమ్ ఆఫ్ దెమ్ అగైన్. Assassination. Okay, assassination. Assassination. I think some of you might have read in the newspapers sometimes ago. And kill. Murder. Same, champer. Assassination is killing somebody else. Killing also is killing somebody else. Murder also killing somebody else. But what the difference it is? Let us see. Assassination is planned conspiracy murder. Planned and conspiracy murder. అంటే ఒక జాతీయ నాయకుడిని కానీ ఒక దేశానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిని కానీ ఎవరినైనా ఒక అంటే ఒక మంచి ప్లాన్ చేసేసి అతని వల్ల కంపల్సరీగా ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే వాళ్ళ అది ఆ పర్సన్ వల్ల మన దేశానికి ఏదైనా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక మంచి ప్లాన్ చేసి పర్టికులర్గా చంపేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు. ఇక్కడ మహాత్మా గాంధీ వాజ్ అసాసినేటెడ్ ఎస్పెషల్లీ ఫర్ ద పాపులర్ పీపుల్, నాట్ ఫర్ ద ఆర్డినరీ పర్సన్స్ లైక్ ఎనీవన్. సో పాపులర్ పీపుల్, రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్, Indira Gandhi was assassinated. So like you can take many of the great personalities
who were murdered but for the purpose and planned. So at that time, assassination we can use here. So that I'll give you one example here for the assassination. Right? Mahatma Gandhi was assassinated Mahatma Gandhi was assassinated without any reason. Right? So what is here God say? Of course, all of you know, God say murdered him, but we can't use that murder. Here we can't use murder because such personalities are used with only the word called assassinated because planned conspiracy. Oka kutra daagi untundi. Kabatti aa kutra oka pranalika baddhanga oka vyakti ekkadiki vastadu, eppudu vastadu, ee time ku vastadu, eppudu ekkada manam dento champali, bomb pettala, human bomb pettala, silent pistol upayoginchala, aa vidhanga oka conspiracy plan chesi champedi assassination. Okay, kill, let us see, kill, just killed, simply killed. He killed an animal, right? Idi kuda chave. Adi chave, idi chave. But difference is that here, he killed an animal. He killed an innocent boy. He killed an innocent girl. So that kill is very simple, as you know that. Let us see here. The gang killed so many animals. The gang killed so many animals. So when you see that the gang killed so many animals, chana ante champapaddar ade, I mean oka particular gang em chestundante forest lo kelli animal ni champestaru just simple ga. Kabatti aa vidhanga oka simple ga champadam ane sandarbhamlo upayogistam. And murder, it's very crime in, it is connected with the criminal cases, especially criminals. The person was murdered. Okay, for example, Chota Shakil, if he was murdered, okay, he was murdered. So when the criminal concerned people are killed, then you can take this, a rowdy sheet, otherwise a gunda. So at the time you can use this murder, so that the person was murdered. The rowdy sheet was murdered. The rowdy sheet was murdered. So murdered here. So when criminal, actually when it is, the word is connected to the crime. So that when the criminal things are there, criminal people are killed, at the time murder is used. Kill is that here, simply killing something else. I killed an ant. Ain't ant. I killed an ant. Champesa, chiman champesan. దోమని చంపేశాను, ఇంకో సంథింగ్ చంపేశాను. ఆ విధంగా చిన్న చిన్న వాటికి కిళ్ళను ఉపయోగిస్తాం. అట్ సేమ్ టైం పెద్దవాళ్ళకి, హైలీ ప్రొఫైల్డ్ ఉన్న వాళ్ళకి ప్లాన్గా చంపినప్పుడు అసాసినేషన్ ఉపయోగిస్తాం. క్రిమినల్ పీపుల్కి మర్డర్ని ఉపయోగిస్తాం. బట్ మూడు కూడా చావు అనే సందర్భంలో ఉపయోగిస్తాం. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ డెఫినెట్గా మాకు ఉపయోగపడతాయి, ఇంకా బెటర్గా మేము చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.